జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీఎన్సీకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీనికి లోక్సభ ఈ నెల 2న ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. రాజ్యసభ గత ఏడాది జూలైలో సూచించిన సవరణల్ని లోక్సభ తిరస్కరించింది. మరికొన్ని సవరణలతో బిల్లును మళ్లీ ఎగవ సభకు పంపింది. దీనిని 156-0 ఓట్ల ఆధిక్యంతో రాజ్యసభ సోమవారం ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరైన వారిలో 3/2 మంది ఆమోదం తెలపాల్సి ఉంది. సభ్యులంతా అనుకూలంగా ఓటు వేయడంతో ఆ లాంఛనం పూర్తయినట్లే. 123వ రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ కులాల వారి వివరాలను బహిర్గతం చేసి తదనుగుణంగా రిజర్వేషన్లను అమలుపరచాలని డిమాండ్ చేశారు. వివిధ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, బీసీ రిజర్వేషన్ కోటాను 75% పెంచాలని, న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు. ఓబీసీలో చేర్చే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కొందరు సభ్యులు సూచించారు. రాష్ట్రాల హక్కుల్లో చొరబడమని కేంద్ర న్యాయ సాధికారత శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల వారు సత్వర న్యాయం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దీనిని ప్రవేశపెట్టిన కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఎన్సీబీసీలో మహిళలకు ప్రాతినిధ్యం ఉంటుంది. రాష్ట్రాలకు విడిగా బీసీ కమిషన్ ఉండడం వల్ల ఎన్సీబీసీ వాటి హక్కుల్లో చొరబడదు. ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఇది పూర్తిగా కేంద్రానిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఓబీసీల జాబితాలు వేర్వేరు. ఒక నిర్దిష్ట కులాన్ని జాబితాలో చేర్చాలా తొలగించాలా అనేది మాత్రమే కేంద్రానికి ఎన్సీబీసీ సిఫారసు చేస్తుందని ఆయన వివరించారు. 1980 నుంచి దీనికి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయన్నారు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన వెంటనే ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ని చెప్పారు. బీసీ కమిషన్ బిల్లుకు ఆమోదంపై బీసీ ఎంపీసీ డిఎన్టీ నేతల హర్షం. జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధ కల్పించే బిల్లుకు లోక్సభలో పాటు రాజ్యసభలో ఆమోదం లభించడంపై పలువురు బీసీ ఎంపీసీ డిఎన్టీ నేతల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరికృష్ణయ్య, జాతీయ ఎంపీసీ డిఎన్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సంగం సూర్యారావు, ప్రధాన కార్యదర్శి పల్లె సత్యం వంశరాజ్, తెలంగాణ ఎంపీసీ డిఎన్టీ ఇన్ఛార్జ్ బంగారు నరసింహసాగర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస గౌర్ ఈ పరిణామాన్ని స్వాగతించారు.